రోజు కో విశేషం, రోజు కో ఉత్తేజం, రోజు కొక ప్రత్యేకతను మీ ముందుకు తీసుకురావడమే అద్ది లెక్క స్టైల్. మరి ఇంకెందుకు ఆలస్యం? రకరకాల వార్తలు ఫటాఫట్ చూసిద్దాం, పదండి. వార్తలకు వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. పెళ్లి కొడుకు కాబోతున్న మంచు మనోజ్, మార్చి 4న నిశ్చితార్థమట. మొన్న ఒబామా వస్తున్నాడని పెట్టారు, నేడు ఊడబీకారు. ఢిల్లీలో సీసీ కెమెరాలను తొలగిస్తున్న అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో మొదలైన ఎన్నికల ప్రచారం, ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నేతలు కుస్తీ కుస్తీ. దేశంలో ప్రజాస్వామ్యమే లేదంటున్న దివాకర్ రెడ్డి, కాంగ్రెస్ లో అసలైన గాంధీలు లేరంటూ విమర్శ. కార్యకర్తలు నా కుటుంబ సభ్యులు అంటున్న చంద్రన్న, టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు నానా తంటాలు. प्यार में पड़ी पोया रे ओ मिया मेरे प्यार में पड़ी पोया रे अंटू बेंडी तेरे पे प्रेम सरागालु उलकबोसना हीरो मंचु मनोजु निजंगाने प्रेमलो पड़ी रेपो मापो इंटिवाड़ काबोतुन्नाडु. मंचु फैमिली की बागा तेलिसिन अम्माई तोनी गत कोन्नाळ्लुगा प्यार कादलु इश्कु अंटू मनोजु प्रेम गीतालु पाडुकुंटुन्नदि निजमेनानि एट्टकेलकु मंचु फैमिली कूडा आ मध्य तेल्चि चेप्पिंदि कदा. ఇప్పుడు మరో వార్త దానికి జత చేరింది. అంటే త్వరలో మంచు వారింట పెళ్లి భాజాలు మోగుతాయన్నమాట. 3 రోజులు లేశానికి మీసాలు కోరుకున్నాడంట ఎన్కట్కి ఎవడో. ఇక గట్లనే ఉన్నది కేంద్ర సర్కార్ వల్ల సంగతి. అమెరికా అధ్యక్షుడు ఒబామా దేశానికి వస్తున్నారని భద్రత కోసం ఎంతో మంది పోలీసులను రోడ్ల మీద సీసీ కెమెరాలను పెట్టించారు కదా, ఇప్పుడు అవన్నీ వీగి పాడేస్తున్నారంట. చెప్పుకుంటే సిగ్గుసేటు. ఢిల్లీలో అమెరికా అధ్యక్షుడు బారాక్ ఒబామా పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను మొత్తం తీసి పారేస్తున్నారంట. రిపబ్లిక్ డే సందర్భంగా భారత్కు అతిథిగా వచ్చిన ఒబామా భద్రతా విషయంలో ఆందోళన వ్యక్తం చేయడంతో మనోళ్లు మరింత అలర్ట్ అయ్యారు. అటువైపు నుంచి అమెరికా అధ్యక్షుడు వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా బరిలోకి దిగడంతో దేశ రాజధానిలో భద్రతా వలయం ఏర్పడింది. ఇలాంటి ఏర్పాట్లకు అదనంగా ఇప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మరి అంతవరకు బాగానే ఉంది, ఒబామా వచ్చాడు వెళ్ళిపోయాడు, అందుకు జ్ఞాపకంగా ఈ కెమెరాలన్నీ మిగిలిపోతాయని ఢిల్లీ ప్రజలు ఆనందించారు. ఈ కెమెరాలను చూసి అయినా పరిసరాలన్నీ వీటి పర్యవేక్షణలో ఉన్నాయని, అగంతకులు రెచ్చిపోయే అవకాశాలు తగ్గుతాయని అందరూ అనుకున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ భద్రతాధికారులు మాత్రం ఇప్పుడు కెమెరాలను ఇప్పడం మొదలుపెట్టినరు. దీన్ని బట్టి ఒబామా ప్రాణాలకు విలువనిచ్చారు కానీ సామాన్య మానవులైన మాకు విలువనిచ్చి కెమెరాలను ఉంచలేకపోయారంటున్నారు అక్కడి జనం. ఈ దేశానికి ప్రజాస్వామ్యం అనేది వేస్ట్. ఈ దేశంలో ఎన్నికల నిర్వహణ, చట్టసభలు అనేది అంతా వృధా. ప్రజాస్వామ్యం పద్ధతి మారాలి. 40 ఏళ్లుగా రాజకీయ అనుభవం ఉన్న నా లాంటి వాళ్లను కేంద్రంలో పట్టించుకున్న నాథుడే లేడు. ఈ మాటలు ఎవరన్నారో ఓసారి వినండి. ఎంపీ ఎలక్షన్లు దండగా దండగా, ఎమ్మెల్యే ఎలక్షన్లు దండగా, ఎమ్మెల్యే ఎలక్షన్లు దండగా. అబ్బా సారికి ఏమైంది, ఇవాళ ఇంతలా మండిపడుతున్నారు? ఇవాళ మమ్మల్ని చూస్తే కరేపాకు వాడుకున్నట్టు, కరేపాకు వాడుకున్నట్టు మా పరిస్థితి. ఏంటి ఇన్ని కరివేపాకు తీసి పారేసినట్టు తీసి పారేస్తున్నారా? మరీ అంత చులకనయ్యారా? పాపం ఎంత కష్టం వచ్చింది జేసీకి. అసలు మాకు పూచిక పుల్లకున్నంత గౌరవం కూడా లేదు. ఈ బోటి దానికి ఈ ఎన్నికల ప్రహసనం అంతా ఎందుకు? నేరుగా ప్రధానమంత్రి ఎన్నికనే పెట్టుకుంటే చాలు కదా అని మాజీ మంత్రి అనంతపురం లోక్సభ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి బీజేపీ మీద అగ్గి మీద గుగ్గిలం అయ్యారంటే నమ్మండి. ఒక్కటి కూడా స్వీకరించడానికి గవర్నమెంట్ ఇస్ నాట్ రెడీ. ఎందుకు వచ్చింది ఈ చట్టసభలు ఇవన్నీ మెజారిటీ పైన? ఎందుకు వచ్చింది ఈ చట్టసభలు ఇవన్నీ మెజారిటీ పైన? దేశం మొత్తం పైన ఒక ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి ఎన్నుకోండి. ఆయనకు కావాల్సినటువంటి సభ్యులు మంత్రివర్గాన్ని సెక్రటరీస్ను ఎవరో పెట్టుకోండి. ఏం సాధిస్తున్నాము పార్లమెంట్ వల్ల, అసెంబ్లీ వల్ల? నా 40 ఏళ్ల తర్వాత నేను చెప్తున్నా సాధించింది ఏమి లేదు, జీరో జీరో. ఆమ్ ఆద్మీ పార్టీ దెబ్బకు బీజేపీ ఢిల్లీలో ఊడ్చుకుపోయింది కాబట్టి నా దృష్టిలో చట్టసభలన్నీ ఉపయోగం లేకుండా ఉన్నాయి. దీనికి కారణం అనుభవం ఉన్న మా లాంటి వారి సలహాలు వినకపోవడమేనని సారు సెలవిస్తున్నారు. ఆయన ఏదో మంచి మాట చెప్తున్నాడు, మనం విందాం, మనం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని
ఒక్క ముఖ్యమంత్రి ఇంతవరకు ముందుకు రాలే, ఒక్క ప్రధానమంత్రి ముందుకు రాలే. అయితే సారు ఇంతలా ఎందుకు ఫైర్ అయ్యారని ఆరా తీస్తే మంత్రి పదవి దక్కలేదని అందుకే ఇలా అంటున్నారని జనాలు అనుకుంటున్నారు. ఇన్నేళ్ళు 60 ఏళ్ళు చేయి చాచి 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 చేయి నొప్పి పుడుతుంది. కేంద్రంలో సుజనకు మంత్రి పదవి వచ్చిన దగ్గర నుంచి జేసీ సన్నాయి నొక్కులు ఎక్కువయ్యాయని పార్టీలోనే పలువురు గుసగుసలాడుకుంటున్నారు. ఇంకా మేము చేయి చాచేటువంటి పరిస్థితి దయచేసి మాకు పెట్టద్దండి. ఇక బీజేపీని బాగా దులిపి చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు. ఆయన మంచి చేస్తుంటే దానిని సమర్థించే నాథుడు లేడని తెగ బాధ పడిపోతున్నాడు. ఇవాళ ప్రజాస్వామ్యం ఎట్లా ఉందంటే ముఖ్యమంత్రి మంచి పని చేస్తే సభాష్ చంద్రబాబు నాయుడు నువ్వు మంచి పని చేశావు, నీకు మా అండా దండా ఉందని ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడు కూడా చెప్పడానికి సిద్ధంగా లేడు. ఇక కాంగ్రెస్ పార్టీని అయితే గాంధీలు తప్పుకుంటేనే ఆ పార్టీ బాగుపడుతుందని జోస్యం కూడా చెప్పారన్నమాట. ఏదో వ్యవసాయమో వ్యవసాయమో వ్యాపారమో చేసుకొని బ్రతకాల్సిందే తప్ప ఇక రాజకీయాల్లో ఉండి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించాలనేటువంటి ప్రయత్నము దయచేసి వాళ్ళు విరమించుకుంటే ఈ దేశానికి మంచి చేసిన వాళ్ళు అవుతారు. వీరు అసలైన గాంధీలు కారని పేరు చివర తోక తగిలించుకొని ఊరేగుతున్నారన్నట్లుగా సారు కాంగ్రెస్ ను కడిగి పారేశారు. ఎంతైనా జేసీయా మజాక అని పలువురు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. వీళ్ళేమి స్వచ్ఛమైన గాంధీలు కాదు, అరువు అరువు అరువుకు తెచ్చున్నటువంటి గాంధీలు. ఈయన గారి కష్టంగా చంద్రన్న విన్నాడో లేదో మరి. ఎప్పుడు ఎట్లా మాట్లాడాలనో, ఎక్కడ ఏ డైలాగ్ వేయాలనో ఇక ఆయనకు తెలిసినంత ఇంకొవ్వరికి తెలియదు అంటే నమ్మునరి. ఆయన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కానీ ఈ రాష్ట్రంలోకి వచ్చి తనదైన శైలిలో బాలన చేస్తుంటాడు. తెలంగాణలో ఊరికే రాలేదు, నా కుటుంబ సభ్యులను కలుసుకోనికి వచ్చిన అనుకుంటా కార్యకర్తలలో ఉత్సాహం నింపారు. ఆయన ఎవరో అనుకుంటురా ఇక చూడు. టీడీపీ అధినేత చంద్రబాబు పక్క దేశం పార్టీ అధినేత, పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి, అంతకు మించి ఆయన్ని పట్టించుకోవడానికి ఏమీ లేదు అంటూనే తెలంగాణకు విద్యుత్ నీరు వంటి వాటిలో వాటా ఇచ్చిన తర్వాతనే తెలంగాణలో అడుగు పెట్టాలి అని తెలంగాణ మంత్రి కేటీఆర్ అల్టిమేటం జారీ చేయడంతో చంద్రబాబు టూరు ఎట్లా సాగుతుందోనని అందరూ ఆసక్తి ఎదురుచూసారు కదా. అయితే బాబు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా నేను రాజకీయాలు చేయనీకి రాలేదు, కుటుంబ సభ్యుల్ని కలుసుకోనీకి వచ్చినానంటూ తెలంగాణలో అడుగుపెట్టిండు. కలిసి ఉంటామని చెప్పిన సారు ఇక చిరమాములుగానే తెలంగాణలోని అధికార పార్టీని తుమ్మెత్తి పోసిండ్రు. తెలంగాణలో పేదరికం పోవాలి, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే పోరాటం చేశారు, ప్రాణ త్యాగాలు చేశారు. అలాంటి అమర వీరులు మనస్ఫూర్తిగా ఘన నివాళులర్పించాలి. ఘన నివాళులర్పించడం అంటే ఈ ప్రాంతంలో పేదరికం పూర్తిగా పోయి అన్ని ప్రాంతాల కంటే ఒక మెరుగైన ప్రాంతంగా తయారైనప్పుడే మన వాళ్ళ ఆశయం కోసం వాళ్ళ ఆత్మశాంతి జరిగే పరిస్థితి వస్తుంది. తెలంగాణ ప్రజలకు తనను దూరం చేయాలని టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుందన్న బాబు టీడీపీ ఇచ్చిన లేఖతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యిందని టీడీపీ నేతలు సెలవిచ్చారు. అంతా బాగానే ఉంది అని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు టీడీపీతోనే సాధ్యమైందని చంద్రబాబు సహా తెలంగాణ టీడీపీ నేతలందరూ తెలంగాణలో చెప్తున్నట్లే ఆంధ్రప్రదేశ్లో చెప్పగలరా అంటూ పలువురు ఇప్పుడు గుసగుసలాడుతున్నారు. తిరుపతి ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి దొంగ ఓట్లు వేసుకుంటున్నారు బాబోయ్ అనుకుంటా పోలీసుల కాళ్ళ మీద వాడి ఏడుస్తున్నా అంట, జర్రా చూద్దాం. రెండు తెలుగు రాష్ట్రాలలో మళ్ళా ఎన్నికల వేడి షురువు కాబోతున్నది. అటు ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఎంఎస్సీ స్థానాలకు ఎన్నికలు అయితే ఇటు తెలంగాణలో పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు కావడంతో అభ్యర్థులు తమ ప్రచారాలు ఏమ జోరుగా సాగిస్తున్నారట. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మళ్ళీ ఎన్నికల వేడి మొదలైంది. ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు రావడంతో సాధారణ ఎన్నికల మాదిరిగానే వ్యూహాలు, కానుకలు, డబ్బు పంపిణీ వంటివన్నీ ఉండబోతున్నాయి.
మరోవైపు తెలంగాణలో పట్టభద్రుల ఎన్నికలు కావడంతో కొంతవరకు ప్రజా భాగస్వామ్యం కనిపిస్తుంది. రెండు రాష్ట్రాల్లో 4 ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లోని 2 ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు తెలంగాణలో 2 గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ప్రకటన విడుదల చేసింది. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో 1, కృష్ణా గుంటూరు జిల్లాలో 1 స్థానం కోసం ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం కూడా చెప్పుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబానగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి, ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇరు రాష్ట్రాలలో నామినేషన్ దాఖలు చేయడానికి ఫిబ్రవరి 26వ తేదీని గడువుగా ఇచ్చారు. మార్చి నెల 2వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు గడువు. మార్చి 16వ తేదీన ఎన్నిక నిర్వహించి 19వ తేదీన ఓట్ల ఎన్నిక ఫలితాల వెల్లడి ఉంటుందని ఎన్నికల కమిషన్ చెప్పుకొచ్చింది. పెళ్ళికొడుకు కాబోతున్న మంచు మనోజ్ మార్చి 4న నిశ్చితార్థమట. మొన్న ఒబామా వస్తున్నాడని పెట్టారు, నేడు ఊడబీకారు. ఢిల్లీలో సీసీ కెమెరాలను తొలగిస్తున్న అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో మొదలైన ఎన్నికల ప్రచారం. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నేతలు కుస్తీ కుస్తీ. దేశంలో ప్రజాస్వామ్యమే లేదంటున్న దివాకర్ రెడ్డి, కాంగ్రెస్ లో అసలైన గాంధీలు లేరంటూ విమర్శ. కార్యకర్తలు నా కుటుంబ సభ్యులు అంటున్న చంద్రన్న, టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు నానా తంటాలు. ఇవి ఇవాళ లెక్కలు. మరిన్ని లెక్కలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. Yeah.